हाय फ्रेंड्स वेलकम टू मई चैनल फ्रेंड्स वीडियो मन कंप्यूटर चूस्तू उंटाम मन को पार्टीशन अनेदी अंटे मन को कंप्यूटर स्टार्टिंग पार्टीशन अनेदी सी अने उंटुंदी अंटे मन अक्कड़ ए बी अनेदी एंदुकु उंडदु अलागे मन को सी तोटे एंदुकु स्टार्ट अवुतुंदी ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। అయితే మనం ఎందులో చూసినా మనం ల్యాప్‌టాప్స్ లో చూసినా PC లో చూసినా ఎక్కడ చూసినా కూడా మనకు C డ్రైవ్ తోటే మన కంప్యూటర్ అనేది స్టార్ట్ అవుతుంది। అయితే ఇక్కడ AB అనేది ఎందుకు ఉండదు అంటే ఫస్ట్ తరం కంప్యూటర్లలో స్టోరేజ్ కొరకు ఫ్లాపీ డిస్క్లను వాడేవారు। వీళ్ళకి ఏంది అంటే వాళ్ళు AB అని పేరు పెట్టి అందులోనే వీళ్ళు అప్పటి డేటా స్టోరేజ్ కోసం ఫ్లాపీ డిస్క్లను వాడేవారు। తర్వాత ఏంది అంటే మైక్రోసాఫ్ట్ ఇదేందంటే MS DOS పేరు మీద మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత అప్పుడే కొత్తగా వస్తున్న హార్డ్ డిస్క్లలో వీరు ఏం చేశారు అంటే ఏబీని అలాగే వదిలేసి సి తోటి వీళ్ళు ఏంటంటే కొత్త ప్రోగ్రామ్స్ అనేది తీసుకొచ్చారు। అయితే ఇక్కడ వీళ్ళు సి తోటి ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఏబీ అనే పేర్ల మీద ఆల్రెడీ ఫ్లాపీ డిస్క్లు అనేవి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఏబీని వాటి కొరకే రిజర్వ్డ్ అని చేసి పెట్టేశారు। అంటే వాటి కొరకు సెపరేట్ గా ఏబీ అనే పేరు అనేది ఇచ్చేసి ఏబీ అనే పేర్లు అనేవి వాటికే ఇచ్చేశారు। వీళ్ళు సీట్ వచ్చే స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు। ఇలా మనకి ఏంది అంటే ఈ ఏబీలు అనేవి ఆల్రెడీ ఫ్లాపీ డిస్క్ల పేరు మీద రిజర్వ్డ్ అయి ఉన్నాయి కాబట్టి తర్వాత ఏంది అంటే తర్వాత వచ్చే మనకు సిస్టమ్స్ లో అలాగే హార్డ్ డిస్క్ లో మనకి ఏంది అంటే ఓన్లీ సి తోటే స్టార్ట్ అయ్యే విధంగా వీళ్ళు అన్ని తయారు చేశారు। అందుకే మనకు ఏబీ అనేది ఎక్కడ కనిపించదు। అయితే ఏబీ అనే పేరుని మనం కంప్యూటర్లో ఏదైనా పార్టిషన్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు। ఇది ఎలా అంటే మీరు మీ మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ చేసి మేనేజ్లోకి వెళ్ళండి। అందులో మళ్ళీ మీకు డిస్క్ మేనేజ్మెంట్ అని ఉంటుంది। ఈ డిస్క్ మేనేజ్మెంట్లో మళ్ళీ మీకు అక్కడ మీకు మీ పార్టిషన్స్ అన్నీ చూపిస్తాయి, మీ హార్డ్ డిస్క్ పార్టిషన్స్ అన్నీ చూపిస్తాయి। అందులో మీరు ఏదైనా డిస్క్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే అక్కడ మీరు ఆ హార్డ్ డిస్క్ పైన రైట్ క్లిక్ చేస్తే అక్కడ చేంజ్ డిస్క్ నేమ్ అని వస్తుంది, చేంజ్ డిస్క్ లెటర్ అని వస్తుంది। దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి అక్కడ మీకు చేంజ్ అని వస్తుంది। దీనిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏ నుంచి జెడ్ వరకు మొత్తం ఉంటాయి మీకు లెటర్స్। అంటే అక్కడ మీకు ఏబీ అని కూడా ఉంటుంది, ఏబీ అనే పేర్లు కూడా ఉంటాయి। వీటిని కూడా మీరు మీకు కావాలనుకుంటే మీ హార్డ్ డిస్క్లోకి పెట్టుకోవచ్చు। ఇలా ఏబీ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఏబీలని వీళ్ళు ఫ్లాపీ డిస్క్ల కొరకు రిజర్వ్డ్ అని చేసి పెట్టేశారు కాబట్టి మనకు ఈ ఏబీలు అనేవి మనకు ఎక్కడ కనిపించవు। కావాలనుకుంటే మళ్ళీ మనం వీటిని సెట్ చేసుకోవచ్చు।